జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అమూల్ వివాదం మనం చూసాం సురేష్ గారు, కర్ణాటకలో అమూల్ వర్సెస్ నందిని ఎంతటి వివాదాన్ని సృష్టించిందో మనం చూసాం. ఇప్పుడు ఆ వివాదం కాస్త తమిళనాడుకు వచ్చినట్టు కనిపిస్తుంది. అమూల్ పాలసేకరణని వ్యతిరేకిస్తూ సీఎం స్టాలిన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇక్కడ తమిళనాడులో కూడా జరుగుతుంది అనుకోవాలా? ఈ ఉదంతాన్ని మనం ఎలా చూడాలి? ఇది మన కర్ణాటక ఎలక్షన్ ముందు చూసాం. అవును, కర్ణాటక ఎలక్షన్ ముందు అక్కడ నందిని వర్సెస్ అమూల్ అని మొదలు పెట్టారు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు ఇదే సిద్ధరామయ్య గాని ఇదే డికే శివ కుమార్ గాని ఇదే రాహుల్ గాంధీ సరి మాట్లాడారు, ఒక మాట చెప్పట్లేదు. ఇప్పుడు తమిళనాడులో మొదలైంది. తమిళనాడులో ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడు స్టాలిన్ గారు అమిత్ షా గారు లెటర్ రాశారు, అమూల్ కోఆపరేటివ్ ఇది గవర్నమెంట్ కంట్రోల్డ్ యూనిట్ కాదండి, పేరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఏర్పడిస్తుంది అమూల్ వల్ల కోఆపరేటివ్ సొసైటీ అని. వాళ్ళు తమిళనాడు నుంచి పాలు సంపాదించకూడదు, వాళ్ళు వాళ్ళ చిల్లింగ్ యూనిట్స్ పెట్టకూడదు. ఎందుకంటే కృష్ణగిరి లాంటి డిస్ట్రిక్ట్ అంటే కొంచెం బెంగళూరు దగ్గర పడుతుంది, అక్కడ అది కాకుండా ధర్మపురి, వెల్లూరు, రాణిపేట ఇలాంటి ప్లేస్ నుంచి, కాంచీపురం, తిరువళ్ళూరు ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి వీళ్ళు మిల్క్ కలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళది నేషన్ వైడ్ వాళ్ళు వెళ్ళచ్చు, అమూల్ కాకపోతే అక్రాస్ ద బోర్డ్ ఉంది. కానీ లోకల్ కోఆపరేటివ్స్ అవిన్ లాంటి, మన దగ్గర విజయ లాంటి, అందిని అని వీళ్ళది కూడా కనెక్షన్ ఉంటుంది. కానీ మనం ఏం చూడాలంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ వైట్ ఫ్లాట్ అని చెప్పేసి డాక్టర్ కురియన్ లాంచ్ చేసిన స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ లో లోకల్ యూనిట్స్ అంటే అక్కడున్న ఫస్ట్ మన దగ్గర విజయ ఉండొచ్చు, మన దగ్గర అందిని ఉండొచ్చు, అవిన్ ఉండొచ్చు, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ప్రొక్యూర్మెంట్. కానీ ఇక్కడ జరుగుతుందని చూడండి, చాలా చాలా మంది ఇక్కడ చూస్తున్న టెలివిజన్ వ్యూస్ కూడా ఈ మాట తెలియదు. ఆవిన్ డైలీ ఒక 35 లక్షల మిల్క్ లీటర్స్ కలెక్ట్ చేయబోతుంది. 4.5 లాక్ పోరింగ్ మెంబర్స్ అంటే ఫార్మర్స్ తీసుకొచ్చి, డైరీ ఫార్మర్స్ తీసుకొచ్చి పాలు, ఎంత 35 లక్షల లీటర్స్ పర్ డే అన్నమాట. కానీ ఇది మొత్తం స్టేట్ లో ఉన్న కలెక్షన్ కి 14% ఆవిన్ కలెక్ట్ చేస్తుంది డైలీ. 14 తమిళనాడులో జనరేట్ చేస్తున్న పాలకి 14% కలెక్ట్ చేస్తున్నారు. మిగతా ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు అమలు అంతా ఇప్పుడు వచ్చారు ప్రైవేట్ వాళ్ళు, మన దగ్గర చూస్తున్నాం కదా మన ఆంధ్ర తెలంగాణలో. తెలంగాణలో విజయం ఉంటే కూడా ఇక్కడ కరీంనగర్ డైరీ కానివ్వండి, క్రీమ్ లైన్ కానివ్వండి, మిగతా అందరు ఇక్కడ ఉన్న హెరిటేజ్ కానీ అందరు తీసుకుంటారు పాలు. మీరేం చెప్తారు ఇప్పుడు వీళ్ళెవరు ప్రొడ్యూస్ చేయకూడదు అంటారు? అమూల్ వస్తే ఏమైతుంది? మీరు ఆల్రెడీ అక్కడ ప్రైవేట్ ప్రొడ్యూస్ మీరు కలెక్ట్ చేయలేకపోతే, కరెక్ట్ గా అన్నామలై గారు ఈ పాయింట్ బయట తీసుకొచ్చారు, పాయింట్ అన్నామలై గారు తీసుకొచ్చారు. మీరు కలెక్ట్ చేయకపోతున్నారు, మీరు కలెక్ట్ చేయలేకపోతున్నారు పాలు, అది మీరు అమూల్ మీద ఎందుకు ఇస్తున్నారు? మీ దగ్గర కూడా ప్రైవేట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా నడిపిస్తున్నారు? ఈవెన్ తమిళనాడు చెన్నైలో కూడా మీకు హెరిటేజ్ పాలు దొరుకుతుంది, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అక్కడ? సో డెఫినెట్ అది అన్ని కాంట్రవర్సీ ఇక్కడ వస్తుందండి. ఇప్పుడు నీకు చెప్పాను 30 లక్షల లీటర్ల పర్ డే కలెక్ట్ చేస్తున్నాం. టోటల్ తమిళనాడులో ఉన్న మిల్క్ పొటెన్షియల్ 244 లీటర్స్ పర్ డే, అది కలెక్ట్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఓన్లీ 14%, మీరు దాన్ని 20% గా పెంచండి. మీ స్టేట్ గవర్నమెంట్ మీదే కాదు, మీరు ఫార్మర్స్ కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చిన తర్వాత డైరీ ఫార్మర్స్ కి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు 14 లక్షల బదులు 35 లక్షల బదులు దాన్ని 50 లక్షలు చేయండి. 2 లక్షల 40 వేలు ఇంకా చాలా దూరం ఫిగర్. మీరు ఇప్పుడున్న దానికి 15% నుంచి 14% నుంచి ఒక 20-25% దాకా పెంచండి. దాని తర్వాత అమూల్ గురించి మాట్లాడదాము. అది కాకుండా ఇంకో కాంట్రవర్సీ జరిగింది రాజు గారు, అది కూడా అన్నామలై గారు ఎక్స్పోజ్ చేశారు. అక్కడ ఉన్న న్యూట్రిషన్ కిట్ కిట్ ఇస్తున్నారు వీళ్ళు, అంటే ప్రెగ్నెంట్ మదర్స్ కి, పుట్టిన పుట్టిన పిల్లల కోసం ఒక న్యూట్రిషన్ కిట్ పెడుతున్నారు. దాంట్లో మిల్క్ పౌడర్ ఒకటి ఇస్తున్నారు. మిల్క్ పౌడర్ ఎవరి దగ్గర తీసుకోవాలండి? అవిన్ దగ్గర తీసుకోవాలి కదా, స్టేట్ గవర్నమెంట్ లేదు. వాళ్ళకు ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చారు డిఎంకే వాడికి. చూడండి, అమూల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు సరే అది మీ పాలిటిక్స్ కాకుండా, మీరు ఇక్కడ పిల్లలకి ఇచ్చే చిన్న చిన్న పిల్లలకి ఇచ్చే కిట్ కి న్యూట్రిషన్ కిట్ లో మీరు ఆవిన్ పెట్టకుండా ఏదో ప్రైవేట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి పాలు పౌడర్ తీసుకుంటున్నారు, అది అన్నామలై ఎక్స్పోజ్ చేశారు. దాని తర్వాత ఆ టెండర్ క్యాన్సిల్ చేసి పడేశారు. అది కాకుండా నెక్స్ట్ ఒక స్వీట్ బాక్స్ ఇస్తా అని చెప్పి వాళ్ళకి స్కీమ్ పెట్టారు. స్వీట్ బాక్స్ అది కూడా ఆవిన్ తయారు చేస్తారు, మన దగ్గర కూడా చూస్తాం విజయవాడ పేడాలు తయారు చేస్తున్నారు, బై ప్రొడక్ట్స్ అని వాళ్ళని బై ప్రొడక్ట్స్. అది ఏం చేశారు, అక్కడ కూడా ఏదో ప్రైవేట్ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చారు స్టాలిన్ వాళ్ళకి, వాళ్ళ డిఎంకే వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అది కూడా అన్నామలై ఎక్స్పోజ్ చేశారు, మీరు అవిన్ దగ్గర ఎందుకు తీసుకుంటారు, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న స్వీట్స్ మీరు వాళ్ళ దగ్గర తీసుకోవాలి. సో ఇది దాంతో క్లియర్ గా తెలుసుకోండి, ఇక్కడున్న అప్పుడున్న డిఎంకే వాళ్ళు ఆడుతున్నది పాలిటిక్స్, వాళ్ళకి తెలిసింది అదే. ఈ అమూల్ అనేది ఒక ఎక్స్క్యూజ్. మన కర్ణాటక ఎలక్షన్ కూడా చూసాం, కర్ణాటక కూడా ఇదే సంగతి, నందిని కలెక్ట్ చేస్తున్న పాలు చాలా తక్కువ, అక్కడున్న మిగతా ప్రైవేట్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అమూల్ కన్నా చాలా చాలా ఎక్కువ.
ప్రైవేట్ వాళ్ళు ఎందుకు కలెక్ట్ చేస్తారు, వాళ్ళు 2 రూపాయలు 3 రూపాయలు లీటర్కి ఎక్కువ ఇస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఫార్మర్స్ వెళ్ళి వాళ్ళకి ఇస్తారు పాలు. మనం ఇది ఒక ఒక పాలిటిక్స్ ఆడేటప్పుడు షుడ్ బి వెరీ కేర్ఫుల్ అన్నమాట. మీరు ఏం పాలిటిక్స్ ఆడుతున్నారు, అన్నామలై లాంటి అగ్రెసివ్ పాలిటీషియన్స్ ఉన్న ప్లేస్ లో ఆ స్టాలిన్ గారు క్లీన్ గా ఎక్స్పోజ్ అయిపోయారు. అది న్యూట్రిషన్ కిట్ లో తెలిసిపోయింది, అది కాకుండా స్వీట్లు కొనడం తెలిసిపోయింది. సో డెఫినెట్లీ ఏం చేయాలంటే స్టాలిన్ హ్యాస్ టు ఇంక్రీస్. అక్కడ ఉన్న తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడున్న 14% కనెక్షన్ ని మినిమం 20% తీసుకురండి, 35 లక్షల లీటర్ పర్ డే నుంచి 50-55 లక్షల దాకా తీసుకురండి. అది కూడా చేయలేకపోతున్నారు, ఎందుకంటే దానికి డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు మిల్క్ ఫార్మర్స్ చేయడానికి. సో వాళ్ళు ఒట్టి పాలిటిక్స్ ఆడటం మాకు అమూల్ వాళ్ళు వచ్చారు. అమూల్ వాళ్ళు ఏం చేస్తున్నారండి, మనం చూస్తున్నాం తెలంగాణలో కూడా అమూల్ వాళ్ళ పాలు అక్కడ ఉన్న మనకున్న విజయ కన్నా 2 లీటర్లు తక్కువ, 2 రూపాయలు తక్కువ అమ్ముతున్నారు. అమ్మ ఎట్లా అమ్ముతున్నారు, ఎందుకంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వాళ్ళ టెక్నాలజీ ఎట్లా యూజ్ చేసి వాళ్ళ ఫార్మర్స్ కి మోటివేట్ చేసి ఫార్మర్స్ కి ఇమీడియట్ పేమెంట్ చేయడం, అది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక మిల్క్ ఫార్మర్ దగ్గర నుంచి పాలు తీసుకున్న తర్వాత 2 నెలల వారి తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారండి, మీరు ఇమీడియట్ గా నెక్స్ట్ వారం ఇచ్చేస్తే అప్పుడు ఒక ఇంపాక్ట్ ఉంటుంది దాని తర్వాత. సో డెఫినెట్ గా అవింద్ కేసు టెస్ట్ కేసులో స్టాలిన్ గారు క్లీన్ గా పట్టబడిపోయారు, ఆయన ఆయన గురించి ఆయన ఎక్స్పోజ్ అయిపోయారు. అండ్ అన్నామలై ఐ థింక్ వండర్ఫుల్ జాబ్. మా నాదొక్కటే రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ ఉన్న బీజేపీ లీడర్స్ కూడా ఒకసారి మన విజేత చూసి అక్కడే నడుస్తుందని ఇక్కడ ఇప్పుడున్న జన ప్రజలకి అందరికి చెప్పాలి. తెలంగాణ ప్రజలకు ఏం నడుస్తుంది ఇక్కడ విజయాలో, ఎంత కలెక్ట్ చేస్తున్నారు, ఎంత పాలు కలెక్ట్ చేస్తున్నారు, ఎంత బై ప్రొడక్ట్స్ ఉంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, ఇదంతా కొంచెం ఎక్స్పోజ్ చేస్తే ఇక్కడ కూడా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.